సమగ్ర శిక్ష సిద్దిపేట వారు సమర్పించు జాబిలి తెలుగు వాచకం తరగతి నాలుగు పేజీ నంబర్ తొంభై ఎనిమిది నుండి వంద రెండు వరకు పాఠం పది మాటల ప్రయాణం పేజీ తొంభై తొమ్మిది మనం చెప్పాలనుకున్న విషయాలను ఎదురుగా ఉన్న వాళ్ళకైతే మాటల్లో చెబుతాం దూరంగా ఉన్న వాళ్ళకు ఇవే మాటలు చెప్పాలన్నా విషయాలు తెలుపాలన్నా ఏం చేస్తాం మన మాటలు భావాలు వాళ్లకు ఎలా చేరవేయవచ్చునో తెలుసుకోవాలనుందా అయితే చదువండి పోస్ట్ అని కేక వినిపించింది డేవిడ్ పోస్టుమ్యాన్ ఇచ్చిన ఉత్తరాన్ని తీసుకొని నాన్న మేరీ అక్క ఉత్తరం రాసింది అన్నాడు మేరీ పేరు విని అమ్మ లీనా లోపలి నుంచి వచ్చింది నాన్న అక్క ఉత్తరం రాసింది కదా మనం కూడా మళ్ళీ రాయాల్నా అని డేవిడ్ అడిగాడు అవును తప్పకుండా రాయాలే నువ్వే రాయాలి అన్నాడు నాన్న నేనా ఉత్తరం ఎట్లా రాయాలనో నాకు తెలియదు అన్నాడు డేవిడ్ తెలివదంటే ఎట్లా అక్క రాసిన ఉత్తరం చూడు ముందు దిక్కు కుడి భాగంలో ఏం రాసింది అన్నాడు నాన్న డేవిడ్ చూసి ఆ అర్థమైంది ముందు తేదీ దాని కింద మన ఊరి పేరు రాయాలి అన్నాడు తరువాత చూడు అక్క పూజ్యులైన నాన్నలకు అని రాసింది కదా మేము పెద్దవాళ్ళం కాబట్టి అలా రాసింది అయితే పెద్దవాళ్ళం రాసేటప్పుడు ప్రియమైన మేరీకి లేదా చిరంజీవి మేరీకి అని సంబోధిస్తూ రాయాలి తరువాత మన బాగోగులు తెలుపుతూ అక్క బాగోగులు అడగాలి రాయాలనుకున్న విషయం మధ్యలో రాయాలి చివరిలో ఉత్తరం వెనుక భాగంలో ఎడమవైపు మన పేరు చిరునామా రాయాలి కుడివైపు అక్క పేరు చిరునామా రాయాలి పేజీ వంద నాన్న నేను మంచిగానే చదువుతున్నా వచ్చే సెలవులకు ఇంటికి వస్తా మన ఇంట్లో అందరూ మంచిగానే ఉన్నరని అనుకుంటున్నా మన గ్రామంలో జాతర ఎప్పుడు జరుగుతుంది మా దోస్తులు కూడా జాతరకు వస్తామంటున్నారు ఉంటా మీ ప్రియమైన మేరీ బాన్సువాడ నిజామాబాద్ జిల్లా కె రాబర్ట్ పాల్వంచ ఖమ్మం జిల్లా తెలంగాణ పిన్కోడ్ ఐదు సున్నా ఏడు ఒకటి ఒకటి ఐదు నాన్న నాకు పూర్తిగా అర్థమైంది నువ్వు చెప్పినట్లు రాసి చూపిస్తా ఏమి రాయాలో చెప్పండి చాలు అన్నాడు డేవిడ్ రాబర్టే డేవిడ్కు ఏమి రాయాలో చెప్పాడు డేవిడ్ ఉత్తరం రాసి నాన్నకు చూపించాడు వెరీ గుడ్ బాగా రాశావు అని మెచ్చుకున్నాడు పోయి ఈ ఉత్తరాన్ని మన పోస్టాఫీసు ముందున్న బాక్సులో వేసిరా అన్నాడు నాన్న సరే నాన్న అని డేవిడ్ వెళ్ళాడు ఉత్తరం బాక్సులో వేసిన తర్వాత డేవిడ్కు పోస్టాఫీసులో ఏం జరుగుతున్నది ఉత్తరాలు ఎట్లా చేరుతాయి అని తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది వెంటనే అక్కడున్న పోస్టుమ్యాన్కు నమస్కరించాడు ఆయన పేరు ఇక్బాల్ పోస్టుబాక్సులో నేను వేసిన ఉత్తరం మా అక్కకు ఎట్లా చేరుతుంది అంకుల్ అని అడిగాడు డేవిడ్ అడిగిన తీరు చూసి పోస్టుమ్యాన్ చిరునవ్వు నవ్వాడు పోస్టు కార్డు మీద మీ అక్క చిరునామా పిన్కోడ్ రాశారా అని మ్యాన్ అడిగాడు తేదీ పన్నెండు తొమ్మిది రెండు వేల పద్నాలుగు పాల్వంచ ప్రియమైన మేరీకి అమ్మానాన్న దీవిస్తూ రాస్తున్నది మేము క్షేమం నువ్వు క్షేమమని తలుస్తాం నువ్వు మంచిగా చదువుతున్నట్లు తెలిసి సంతోషపడ్డం నీ ఆరోగ్యం పదిలం ఇక్కడ ఫిబ్రవరి నెల చివరి వారంలో జరిగే జాతరకు నువ్వు మీ దోస్తులను తప్పకుండా తీసుకొని రా జాతరతో పాటు థర్మల్ కేంద్రం కిన్నెరసాని డ్యామ్ కూడా చూపిద్దాం ఇక్కడ ఎంత మంచిగుంటదో నీకు తెలుసు కదా తమ్ముడు బాగా చదువుతున్నాడు పొలం పనులు జరుగుతున్నాయి పేజీ వంద ఒకటి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో బాగా చదవాలని అందరూ అంటున్నారు తప్పనిసరిగా అన్నీ అర్థం చేసుకొని చదువు అవసరమైతే మీ సార్లను అడిగి తెలుసుకో మీ దోస్తులందరినీ అడిగినట్లు చెప్పు నీ ప్రియమైన అమ్మా నాన్న పాల్వంచ ఖమ్మం జిల్లా కె మేరీ మొదటి సంవత్సరం బాన్సు ఇంజనీరింగ్ కాలేజీ బాన్సువాడ నిజామాబాద్ జిల్లా పిన్ ఐదు సున్నా మూడు ఒకటి ఎనిమిది ఏడు ఆ రాషామంకుల్ అయిన పిన్ కోడ్ ఎందుకు రాయాలి అని డేవిడ్ అడిగాడు మంచి ప్రశ్న పిన్ పీఐఎన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నంబర్ ఆ ఆరంకెల సంఖ్యలో ఎడమ నుండి కుడికి మొదటి అంకె రాష్ట్రాన్ని రెండో మూడో అంకెలు జిల్లాను చివరి మూడంకెలు తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి పిన్కోడ్ ఆధారంగా మా దగ్గరకు వచ్చిన ఉత్తరాలను ప్రాంతాల వారీగా విభజించి మూటలు కట్టి బస్సులు రైళ్లు ఓడలు విమానాల ద్వారా ఆయా ప్రాంతాలకు పంపిస్తాం అట్ల చేరిన ఉత్తరాలను మ్యాన్ల ద్వారా వారి వారి చిరునామాలకు చేరవేస్తాం మీ అక్కకు రాసిన ఉత్తరం కూడా అట్లాగే చేరుతుంది పిన్ కోడ్ రాయడం వల్ల ఉత్తరాలు ఖచ్చితంగా చేరవలసిన వారికి చేరుతాయి పోస్టాఫీసుల నుండి కేవలం ఉత్తరాలే పంపుతారా అని డేవిడ్ అడిగాడు ఉత్తరాలే కాదు మనీ ఆర్డర్లు రిజిస్టర్డ్ పోస్టులు స్పీడ్ పోస్టులు పార్సిల్లు పత్రికలు గ్రీటింగ్ కార్డులు కూడా పంపచ్చు కాని ఇప్పుడు ఉత్తరాలు రాసేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది అన్నాడు పేజీ వందారెండు ఎందుకు తగ్గింది ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటున్నది కంప్యూటర్ పరిజ్ఞానం పెరగడం వల్ల పంపించాల్సిన సమాచారాన్ని ఎస్ఎంఎస్లు ఈమెయిల్ల ద్వారా రెప్పపాటు కాలంలో ఎదుటివారికి చేరవేస్తున్నారు పోస్టాఫీసులు ఇంకా ఏం సేవలు అందిస్తున్నాయి సేవింగ్ అకౌంట్లు రికరింగ్ డిపాజిట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు సంచాయిక నిధుల ద్వారా డబ్బు పొదుపు చేసుకోవచ్చు జీవిత బీమా పాలసీలను పొందే సౌకర్యం కూడా ఉన్నది మీకు ధన్యవాదాలు ఎన్నో విషయాలు చెప్పారు పోస్టాఫీసు సేవల గురించి ఇప్పుడే నా స్నేహితుడు రోహిత్కు ఉత్తరం రాస్తా అని చెప్పి డేవిడ్ ఇంటికి వెళ్లి తపాలా వ్యవస్థ సేవలను వివరిస్తూ రోహిత్కు ఉత్తరం రాశాడు